హలో అండి, వెల్కమ్ బ్యాక్. సో ఈరోజు వీడియోలో ఒక పాతకాలం వంట చూద్దామండి. మూకిడెట్టు అంటారు దీన్ని. సో దీనికోసం ఈక్వల్ క్వాంటిటీస్లో ఇడ్లీ పిండి అండ్ దోశ పిండి రెండూ తీసుకోవాలండి. ఇక్కడ నేను 2 గరిటలు ఇడ్లీ పిండి అండ్ 2 గరిటలు దోశ పిండి తీసుకొని కొంచెం సాల్ట్ వేసి చక్కగా కలుపుకోవాలి. పూర్వకాలంలో మట్టి మూకిడిని పెట్టి వేసేవాళ్ళండి ఈ అట్టుని. సో నా దగ్గర అయితే లేదు, మీ ఎవరి దగ్గర అయినా ఉంటే వేసుకోవచ్చు, ఇంకా టేస్టీగా ఉంటుంది అందులో వేస్తే. సో నేను ఇప్పుడు అల్యూమినియంది పెట్టాను, దానిలో కొద్దిగా ఆయిల్ వేసి ముందు హీట్ అయిన తర్వాత చాలా మందంగా వేయాలండి. వీడియోలో చూస్తున్న విధంగా చాలా మందంగా వేయాలి, మీడియం ఫ్లేమ్లోనే ఉండాలండి. సో ఇలా మూత పెట్టేసి ఉడకనివ్వాలి. ఒక 5 మినిట్స్కి మూత తీసి మళ్ళీ సైడ్స్ కొంచెం ఆయిల్ వేసుకోవాలి, అతుక్కోకుండా వస్తుంది. ఎంత బాగుంటుందంటే టేస్ట్ అసలు. దీనికి ప్రత్యేకించి చట్నీలు అవి ఇవి కూడా ఏం చేసుకోక్కర్లేదండి, ఉత్తినే కూడా తినేవచ్చు అలా. ఇప్పుడు ఒక 5 మినిట్స్కి మూత తీసి ఇటు తట్టు తిప్పుకోవాలి. మీరు ఫ్లిప్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా చేయండి, ఎందుకంటే విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. సో చాలా జాగ్రత్తగా చేయండి. రెండో వైపు కూడా చక్కగా మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. నెక్స్ట్ ఇంకొక అట్టు కూడా వేసుకుందాం. మళ్ళీ సేమ్ ప్రాసెస్ రిపీట్ చేయండి. కొద్దిగా ఆయిల్ వేసి చాలా మందంగా వేసుకోండి అట్టు. పైన గరిటతో అంతా చక్కగా ఈ విధంగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. మూత పెట్టేసి ఉడకనివ్వండి. ఈ అట్టు మగ్గేలోపు మన పిండి ఉంది కదా, ఇప్పుడు వేసుకుంటున్నాం అట్లు. దీనిలోకి సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకుని ఇలా కూడా వేసుకోండి అట్టు. తినేటప్పుడు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు తగిలితే చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. సో ఇప్పుడు మూకిళ్ళలో ఉన్నట్టుకి సైడ్స్ ఆయిల్ వేసుకోవాలి. మూత పెట్టేసుకుంటే చక్కగా మగ్గిపోతుంది. ఒక 5 మినిట్స్కి అటు ఇటు మార్చుకుంటే ఇంకో పక్క కూడా చక్కగా మగ్గుతుంది. కానీ తిప్పేటప్పుడు చాలా జాగ్రత్తగా తిప్పండి. ఈ అట్టు కూడా అయిపోయిందండి. నెక్స్ట్ ఇప్పుడు మనం కొద్దిగా ఆయిల్ వేసుకుని ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకున్నాం కదా పిండిలో, సో ఆ అట్టు కూడా వేసేసుకుందాం. దీనికి కూడా సేమ్ ప్రాసెస్ ఏనండి. సేమ్ అట్లానే మూత పెట్టేసి కొద్దిగా మగ్గిన తర్వాత మూత తీసి సైడ్స్ కొంచెం ఆయిల్ వేసుకోవాలి అండ్ మళ్ళీ మూత పెట్టేసుకోవాలి. ఒక పక్క చక్కగా కలర్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇంకో పక్కకి తిప్పుకోవాలి. రెండో పక్క కూడా చక్కగా మగ్గిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. చాలా ఈజీ అండి అండ్ చాలా టేస్టీగా ఉంటాయి. చూసారా ఎంత మంచి కలర్ వచ్చిందో, ఈ కలర్ వచ్చే వరకు మగ్గబెట్టుకోవాలి చక్కగా. నేను ఇందాక చెప్పిన విధంగా దీనిలోకి ప్రత్యేకించి ఏ చట్నీలు అక్కర్లేదు, ఉత్తిని అలా తినేసినా బాగుంటుంది. లేదంటే మీ ఇంట్లో ఏమన్నా కర్రీ ఉంటే ఆ దాంతో కూడా తినొచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. మా ఇంట్లో ఈరోజు పప్పు చేసామండి, సో దాంతో తింటున్నాం మేము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఈ రెసిపీని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.